హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ నేను రాధా ఈరోజు కూడా ఒక మంచి వీడియోతో మీ అందరికీ కూడా యూజ్ అయ్యే వీడియోతో నేను మీ ముందుకు వచ్చానండి ఇదైతే చాలా మోస్ట్ రిక్వెస్టెడ్ వీడియో అని చెప్పొచ్చండి చాలామంది అడుగుతున్నారు ఈ వీడియో అయితే ఏంటి అంటే మా తెల్ల జుట్టు అనేది తొందరగా నల్లగా అవ్వడానికి అంటే న్యాచురల్ పద్ధతిలో నల్లగా అవ్వడానికి ఒక రెమెడీ అయితే మాకు షేర్ చేయండి అని ఎప్పటి నుండో అడుగుతున్నారండి వాళ్ళందరికీ అయితే ఈరోజు ఈ రెమెడీ అయితే చాలా యూజ్ అవుతుందని నేను ఈరోజు ఈ రెమెడీని మీకు షేర్ చేస్తున్నానండి చాలా మంచి రెమెడీ అండి మీరైతే తప్పకుండా ఇది చేసుకొని వాడండి దీనివల్ల ఏంటంటే మన తెల్ల జుట్టుని న్యాచురల్గా నల్లగా చేసుకోవచ్చు అలాగే మనకి ఫ్యూచర్లో కూడా వైట్ హెయిర్ రాకుండా కూడా చేసుకోవచ్చు అండి అలాగే మన హెయిర్ అనేది చక్కగా స్ట్రాంగ్గా లాంగ్గా పెరగడానికి కూడా ఈ ఆయిల్ అనేది చాలా వరకు యూజ్ అవుతుందండి ఇది చిన్నపిల్లలకి కూడా అందరికీ కూడా యూజ్ చేయొచ్చండి అందుకని ఇది ఎలా ప్రిపేర్ చేసుకోవాలి అనేది ఈరోజు మన వీడియోలో నేను మీ అందరికీ కూడా షేర్ చేస్తానండి ఇంకా లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్దాం ఇప్పుడు ఈ రెమెడీని ప్రిపేర్ చేసుకోవడం కోసం నేను ఇక్కడ వచ్చేసి మస్టర్డ్ ఆయిల్ని తీసుకున్నానండి మస్టర్డ్ ఆయిల్ అంటే ఆవాల నూనె అండి ఆవాల నూనెతో ఈరోజు నేను ఈ ఆయిల్ని ప్రిపేర్ చేసి మీకు చూపిస్తానండి ఆవాల నూనెని ఎందుకు నేను ఇక్కడ యూస్ చేస్తున్నానంటే మనకి ఆవాల నూనె అనేది మన హెయిర్ని ఎక్కువగా బ్లాక్గా మార్చడానికి చాలా హెల్ప్ చేస్తుందండి మన వైట్ హెయిర్ని బ్లాక్గా మార్చడానికి ఈ ఆవాల నూనె అనేది చాలా హెల్ప్ చేస్తుంది అలాగే మన జుట్టు అనేది సిల్కీగా స్ట్రాంగ్గా లాంగ్గా పెరగడానికి కూడా ఈ మస్టర్డ్ ఆయిల్ అనేది చాలా హెల్ప్ చేస్తుందండి మీరు గమనించినట్టయితే మీరు యూస్ చేసే డాబర్ ఆమ్లా హెయిర్ ఆయిల్ అలాంటివి ఉంటాయి కదండి వాటి బ్యాక్ సైడ్లో అంటే వాటి కవర్ పైన చూడండి వాటిలలో కూడా ఇన్స్ట్రక్షన్స్లో ఉంటాయండి ఆల్ ఈ ఆల్మండ్ ఆయిల్ కానీ మస్టర్డ్ ఆయిల్ కానీ ఇవన్నీ కూడా మిక్స్ చేసి ఉంటాయి ఎందుకు అంటే ఇవి మన హెయిర్ని ఎక్కువగా స్ట్రాంగ్గా లాంగ్గా పెరగడానికి అలాగే మనకి ఫ్యూచర్లో వైట్ హెయిర్ రాకుండా చేయడానికి చాలా హెల్ప్ చేస్తాయండి అందుకనే ఇవి మిక్స్ చేసి ఉంటుంది ఆ దీంతో మనకి అంత హెల్ప్ అవుతుంది కాబట్టి ఈ రోజు నేను ఈ మస్టర్డ్ ఆయిల్తో మన వైట్ హెయిర్ని ఎలాగా న్యాచురల్గా బ్లాక్గా మార్చాలి అనేది నేను మీకు ఈరోజు షేర్ చేస్తానండి చాలా హెల్ప్ అవుతుందండి మీరు అందరూ కూడా యూజ్ చేయొచ్చు ఇది ఎలా రెడీ చేసుకోవాలనేది ఇప్పుడు మీకు చూపిస్తాను ఇది ఒక హాఫ్ కప్ నేను ఇక్కడ తీసుకున్నానండి ఈ మస్టర్డ్ ఆయిల్ అనేది దీంట్లో ఏంటి యూజ్ చేసేది అంటే ఇంగ్రీడియంట్స్ ఇక్కడ హెన్నా పౌడర్ అండి హెన్నా పౌడర్ తెలుసు కదండి మనకి అంటే ఇది గోరింటాకు పొడి ఇది మనం నా న్యాచురల్గా మనం అందరికీ తెలిసిన విషయమే గోరింటాకు పొడి అనేది ఎందుకు యూస్ చేస్తామంటే మన హెయిర్కి మన హెయిర్ అనేది చక్కగా న్యాచురల్గా అవ్వడానికి అంటే వైట్ హెయిర్కి ఒక రంగు అనేది రావడం కోసం అనేది మనం ఈ హెన్నా పౌడర్ని యూజ్ చేస్తాము అలాగే స్ట్రాంగ్గా కూడా అవుతాయండి రూట్స్ అనేవి ఇక్కడ వచ్చేసి నెక్స్ట్ ఇంగ్రీడియంట్ ఏంటంటే ఇది మందార పువ్వుల పొడి అంటే హై బిస్కస్ పౌడర్ అండి ఇది దీన్ని కూడా నేను ఇక్కడ యూస్ చేస్తున్నాను ఇవి అన్నీ కూడా మన న్యాచురల్గా మన హెయిర్ని చక్కగా బ్లాక్గా మార్చడానికి చాలా హెల్ప్ అవుతాయండి ఈ మందార పువ్వుల పొడి అనేది మన హెయిర్ని చక్కగా స్ట్రాంగ్గా చేసి మన జుట్టు అనేది ఊడిపోకుండా అంటే రూట్స్ని చక్కగా స్ట్రాంగ్గా చేస్తాయండి మెయిన్గా మన జుట్టు ఊడిపోకుండా ఎక్కువగా పెరగడానికి చాలా హెల్ప్ చేస్తుంది నెక్స్ట్ ఇక్కడ వచ్చేసి ఆమ్లా పౌడర్ అండి ఉసిరి పొడి ఇది మీకు తెలిసిన విషయమే కదండి మన జుట్టు అనేది ఊడిపోకుండా చక్కగా ఎక్కువగా పెరగడానికి అలాగే మన వైట్ హెయిర్ని బ్లాక్గా మార్చడానికి అలాగే ఫ్యూచర్లో మనకి ఏంటంటే వైట్ హెయిర్ రాకుండా చేయడానికి ఈ ఆమ్లా పౌడర్ అనేది చాలా హెల్ప్ చేస్తుందండి అందుకనే ఆమ్లా పౌడర్ని మనం న్యాచురల్గా కూడా ప్రతి దాంట్లో కూడా యూజ్ చేయొచ్చండి ఇంకా ఇక్కడ ఈ త్రీ ఇంగ్రీడియంట్స్ అనేవి నేను ఇక్కడ ఆయిల్లో మిక్స్ చేసుకుంటున్నానండి ఇక్కడ వచ్చేసి నేను ఒక ప్యాన్ తీసుకొని దాంట్లో ఈ హాఫ్ కప్ మస్టర్డ్ ఆయిల్ని వేసుకుంటున్నానండి ఇది దీనికోసం వచ్చేసి మనం ఐరన్ ప్యాన్ అయితే చాలా బాగా వర్క్ అవుతుందండి కానీ ఒకవేళ మీకు ఐరన్ ప్యాన్ లేనట్టయితే నార్మల్గా నాన్ స్టిక్ పాన్ ఉన్నా సరే దాంట్లో అయినా వేసుకోవచ్చండి ఇక్కడ నేను అది యాడ్ చేసుకున్న తర్వాత నెక్స్ట్ ఇంగ్రీడియంట్ ఏంటి అంటే మెంతుల పొడి అండి ఇది కూడా చాలా హెల్ప్ అవుతుందండి మెంతుల పొడి నేను ఇందాక మీకు చూపించలేదు ఇదైతే నేను ఇంట్లో రెడీ చేసుకున్నానండి ఈ మెంతుల పొడి అనేది మిక్సీ జార్లో వేసుకొని చక్కగా పౌడర్ లాగా చేసుకొని ఒక వన్ స్పూన్ అనేది నేను ఇక్కడ యాడ్ చేసుకున్నానండి నెక్స్ట్ వచ్చేసి హెన్నా పౌడర్ అది కూడా ఒక వన్ స్పూన్ ఇక్కడ నేను యాడ్ చేసుకుంటున్నానండి వన్ బై వన్ ఈ పౌడర్స్ మొత్తం కూడా ఈ ఆయిల్లో మిక్స్ చేసేసుకోవాలి నెక్స్ట్ ఇక్కడ వచ్చేసి ఇది హైబిస్కస్ పౌడర్ అండి ఈ హైబిస్కస్ పౌడర్ని కూడా అంటే మందార పువ్వుల పొడిని కూడా నేను ఒక వన్ స్పూన్ ఇక్కడ యాడ్ చేసుకుంటున్నానండి ఇదేంటంటే మనకి మెంతులు అనేవి మన స్కాల్ప్ పైన చాలా ప్రభావం చూపిస్తా అండి మన రూట్స్ని చాలా స్ట్రాంగ్గా తయారు చేస్తుంది అందుకనే ప్రతి దాంట్లో కూడా నేను మెంతులు అనేవి యాడ్ చేసుకుంటూ ఉంటాను నెక్స్ట్ ఇక్కడ వచ్చేసి ఆమ్లా పౌడర్ అండి ఆమ్లా పౌడర్ని కూడా నేను ఇక్కడ ఒక వన్ స్పూన్ ఇక్కడ నేను యాడ్ చేసుకుంటానండి నిజంగా ఈ పౌడర్స్ అన్నీ కూడా మన జుట్టు పెరగడానికి చాలా హెల్ప్ చేస్తాయండి మన జుట్టు ఊడిపోకుండా చా చక్కగా స్ట్రాంగ్గా లాంగ్గా పెరగడానికి చాలా హెల్ప్ చేస్తాయి ఇవన్నీ కూడా ఇవన్నీ కూడా మొత్తంగా ఈ పౌడర్స్ అన్నీ దీంట్లో వేసేసుకొని మొత్తంగా మిక్స్ చేసేసుకోవాలండి ఈ ఆయిల్లో కలిసిపోయేలాగా మిక్స్ చేసేసుకోవాలి ఈ పౌడర్స్ అన్నీ కూడా చాలా పవర్ఫుల్ రెమెడీ అండి ఈరోజు నేను మీకు చెప్పేది మాత్రం మీరు వీడియోని మాత్రం స్కిప్ చేయకుండా ఎండింగ్ వరకు వాచ్ చేయండి చాలా హెల్ప్ అవుతుందండి మీ అందరికీ కూడా చిన్నపిల్లలు కూడా రాసుకోవచ్చండి ఈ ఆయిల్ ఎలాంటి సైడ్ ఎఫెక్ట్స్ కానీ ఏమీ ఉండవు దీంట్లో న్యాచురల్గా మనకి ఏంటంటే అన్నీ కూడా హెర్బల్వే మనం అంటే న్యాచురల్గా యూజ్ చేసే వాటితోటే ఇది మనం రెడీ చేసుకుంటున్నాం కాబట్టి ఎలాంటి ప్రాబ్లం ఉండదండి దీన్ని ఇప్పుడు స్టవ్ పైన పెట్టేసుకోవాలండి మనం లో ఫ్లేమ్లో ఇది చక్కగా ఇలాగ బాయిల్ చేసుకోవాలి అంటే కొద్దిగా బ్లాక్ అయ్యేంతవరకు మనం ఈ ఇంగ్రీడియంట్స్ అన్నీ కూడా ఆయిల్లో మిక్స్ అయిపోవాలండి అంతవరకు అంటే ఒక టెన్ మినిట్స్ సరిపోతుంది నెక్స్ట్ అయితే నేను ఇది కొంచెంగా మరుగుతున్నప్పుడు నేను ఇక్కడ ఏంటంటే కలోంజీ సీడ్స్ పౌడర్ అండి కలోంజీ సీడ్స్ పౌడర్ మనకి బ్లాక్గా ఉంటాయి కదా అవి కూడా నేను ఇంట్లోనే పౌడర్ చేసుకున్నానండి మిక్సీ జార్లో వేసుకొని పౌడర్ చేసుకొని దీంట్లో నేను యాడ్ చేసుకున్నానండి ఈ కలోంజీ సీడ్స్ అనేవి కూడా మన రూట్స్ని చాలా స్ట్రాంగ్గా చేసి మనకి ఏంటంటే వైట్ హెయిర్ అనేది రాకుండా అలాగే మన వైట్ హెయిర్ని కూడా బ్లాక్గా మార్చడానికి చాలా హెల్ప్ చేస్తా అండి అందుకని కలోంజీ సీడ్స్ పౌడర్ని కూడా ఒక వన్ స్పూన్ నేను ఇక్కడ యాడ్ చేసుకున్నాను ఇలా చూడండి మొత్తంగా ఈ ఆయిల్ అనేది చాలా వరకు ఇంకా మరిగిపోయింది నేను స్టవ్ అనేది ఆపేసేసానండి వేసేసానండి ఇలాగా మనం దీన్ని చల్లారిని ఇవ్వాలి కొద్దిగా బ్లాక్ అయ్యేంత వరకు మనం ఇలాగ చేసుకుంటే సరిపోతుంది ఒక టెన్ మినిట్స్ అయితే సరిపోతుందండి మరీ ఎక్కువగా అంటే మరిగించకండి బ్లాక్గా అయ్యేంత వరకు కాకుండా కొద్దిగా నేను ఇక్కడ వీడియోలో చూపిస్తున్నాను చూడండి అలా అయ్యేంత వరకు ఉంచుకుంటే సరిపోతుందండి ఇప్పుడు దీన్ని చల్లారినివ్వాలండి ఇవ్వాలండి చల్లారిన తర్వాత దీన్ని స్టెయిన్ చేసుకోవాలి అంటే దీన్ని ఫిల్టర్ చేసుకోవాలి ఈ ఆయిల్ని ఇలా ఫిల్టర్ చేసుకున్న తర్వాత మనకి అందులో వేసిన ఇంగ్రీడియంట్స్లో మొత్తం కూడా ఇలాగా వేస్టేజ్ ఉంటుంది కదండి ఆ వేస్ట్ మొత్తం కూడా మనం తీసేసుకొని ఇది ఆయిల్ అనేది చక్కగా మనం హెయిర్కి అప్లై చేసేసుకోవచ్చు అండి ఇంకా మనకి ఈ ఆయిల్ అనేది రెడీ అయిపోయిందండి ఇలా చక్కగా బ్లాక్గా అయిపోతుంది ఇంకా మన హెయిర్ కూడా ఇలాగే చక్కగా బ్లాక్గా అయిపోతుందండి న్యాచురల్గా మనం ఇది ఆయిల్ అనేది యూజ్ చేస్తున్నప్పుడు మన వైట్ హెయిర్ కూడా రెగ్యులర్గా ఇది వాడినట్టయితే మన వైట్ హెయిర్ కూడా బ్లాక్గా అవుతుందండి అందుకని మీరు ఇది ప్రిపేర్ చేసుకొని యూజ్ చేయండి మనం ఇది హాఫ్ లీటర్ వరకు అయితే అలాగా రెడీ చేసి పెట్టుకోవచ్చండి వన్ మంత్కి సరిపడా రెడీ చేసి పెట్టుకున్నట్టయితే మనం డైలీ కూడా ఇది హెయిర్కి అప్లై చేసుకుంటూ ఉంటే మనకి ఏంటంటే రెగ్యులర్గా వాడడం వల్ల మన వైట్ హెయిర్ అనేది బ్లాక్గా మారుతుంది అలాగే మనకి ఫ్యూచర్లో కూడా వైట్ హెయిర్ రాకుండా చేస్తుందండి ఈ ఆయిల్ అనేది అందుకనే పిల్లలకు కూడా ముందు నుండే ఈ ఆయిల్ని ప్రిపేర్ చేసి మీరు యూజ్ చేయండి ఎలాంటి సైడ్ ఎఫెక్ట్స్ ఏమీ ఉండవండి డైలీ మనం పిల్లలకి ఆయిల్ అనేది అప్లై చేస్తూ ఉంటాం కదండి అదే చక్కగా ఈ ఆయిల్ని మీరు వన్ మంత్కి సరిపడా ఇలాగ ప్రిపేర్ చేసుకొని ప్రతిరోజు కూడా పిల్లలకి ఈ ఆయిల్ని అప్లై చేసినట్టయితే వాళ్ళకి ఫ్యూచర్లో మనం వైట్ హెయిర్ రాకుండా చేయొచ్చు అలాగే ఆ జుట్టు ఊడిపోకుండా చక్కగా స్ట్రాంగ్గా లాంగ్గా పెరగడానికి వాళ్ళకి చాలా హెల్ప్ అవుతుందండి అందుకనే ఈ ఆయిల్ని మీరు అందరూ కూడా ప్రిపేర్ చేసుకొని వాడండి చాలా మంచి రిజల్ట్ అయితే మీరు చూస్తారండి మీరు ఒక వన్ మంత్ అయితే ఈ ఆయిల్ని ఇలాగా యూజ్ చేయండి ప్రతిరోజు కూడా మీకైతే చాలా రిజల్ట్ అయితే కనిపిస్తుందండి ఎక్కువగా హెయిర్ ఫాల్ అవుతుంది అనుకున్న వాళ్ళైతే ఇది యూజ్ చేయండి మీకు చక్కగా ఆ రిజల్ట్ అయితే మీరే చూస్తారు మీరు వాడిన ఫిఫ్టీన్ డేస్కే రిజల్ట్ తెలుస్తుంది అండి ఈ వైట్ హెయిర్ అనేది మనం ఏంటంటే రెగ్యులర్గా మనం ఇది ఉన్న కొద్దీ మనకి వైట్ హెయిర్ అనేది బ్లాక్గా అవుతుంది అలాగే మనకి ఏంటంటే ఇంకెక్కువగా వైట్ హెయిర్ రాకుండా కూడా చేస్తుందండి ఈ ఆయిల్ ఇలాగ నేనైతే ఒక బాటిల్లో దీన్ని ఇలాగ వేసుకున్నానండి చూడండి ఎంత నల్లగా అయిపోయిందో ఈ ఆయిల్ అనేది ఇలాగా మనం హెయిర్కి అప్లై చేసుకున్నట్టయితే మన వైట్ హెయిర్ అనేది మనం యూజ్ చేస్తున్నా కొద్దీ మనకి బ్లాక్గా మారిపోతుందండి ఇలా న్యాచురల్గా మనం ఇంట్లో రెడీ చేసుకొని ఇలాంటి ఆయిల్స్ అనేవి మనం యూజ్ చేసినట్టయితే మన హెయిర్ అనేది డ్యామేజ్ అవ్వకుండా మనకి ఫ్యూచర్లో కూడా ఇంకా ఎక్కువగా తెల్ల జుట్టు రాకుండా మనం చేసుకోవచ్చండి అందుకనే ఈ ఆయిల్ని మీరు తప్పకుండా ప్రిపేర్ చేసుకొని యూజ్ చేయండి ఇంకా ఇంతే అండి ఈరోజు వీడియో అయితే నేను ఇంతటితో ఏం చేస్తున్నాను మీకు ఈరోజు వీడియో నచ్చిందనే అనుకుంటున్నానండి నచ్చినట్టయితే లైక్ చేయడం మాత్రం అస్సలు మర్చిపోకండి వీడియోకి అలాగే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీస్కి షేర్ చేయండి వీడియోని అలాగే కొత్త బలెవరైనా మన ఛానల్ని ఫస్ట్ టైం కనుక చూస్తున్నట్టయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ మన ఛానల్ని ఇంకా మీరు ఈ ఆయిల్ని యూజ్ చేసిన తర్వాత మీ ఫీడ్బ్యాక్ని నాతో షేర్ చేసుకోండి ఫ్రెండ్స్ మీకు ఎలా ఉంది ఏంటి అనేది మీ రిజల్ట్ అనేది నాతో షేర్ చేసుకోండి ఓకే అండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో